हाय फ्रेंड्स, वेलकम टू नंदटेक चैनल। डेट वे 27/07/2021 निफ्टी बैंक निफ्टी मन विधि पोजिशन दूसरे एक्सप्लेन अच्छे निफ्टी बैंक निफ्टी पोजिशन एवीजु मन की वर्क उम्मीदों वाल ये पोजिशन क्यारी चयते ले ओके मन आपर्चुनिटी वा लेते अनालिसिस मन चार्ट अनालिसिस फ्रेंड्स मन के वर्क उत्तर मन ट्रेडिंग सेकूद एंकंटे मन आलोचन ఉంటది కాబట్టి మనం వర్క్ ఉన్న రోజు హాలిడేగా తీసుకుంటే మంచిగా ఉంటుంది ఓకేనా మనం చార్ట్ అనాలసిస్ చేస్తాం ఫ్రెండ్స్ ముందుగా ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా బ్యాంక్ నిఫ్టీ అనేది 5 మినిట్స్ లో పెడుతున్నా మార్కెట్ ఓపెనింగ్గా ఒక సపోర్ట్ లైన్ దగ్గర అయిపోయింది దాదాపు 35,000 ఉంది ఇక్కడ మార్కెట్ ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది దాదాపు 35,200 అనేది ఒక రెసిస్టెన్స్గా ఉంది ఆ రెసిస్టెన్స్ని అయితే మార్కెట్ అయితే అక్కడ రియాక్షన్ అయితే రావడం మార్కెట్ అని మళ్ళీ సపోర్ట్ లైన్ దగ్గరకు వచ్చి మళ్ళీ బౌన్స్ అయితే కావడం అయితే జరిగింది మార్కెట్ దాదాపు 35,200 దగ్గరకు వచ్చి మళ్ళీ రిజెక్షన్ రావడం అయితే జరిగింది తర్వాత మార్కెట్ అన్న ఆల్మోస్ట్ ఒక రేంజ్ బౌండ్లో అయితే మార్కెట్ ఉంది తర్వాత 15 నిమిషాల్లో ఏం జరిగిందో అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్ మనకైతే ఈరోజు బయింగ్ ఆపర్చునిటీ అయితే రాలేదు నిన్న అనాలిసిస్ ప్రకారం ఒక ట్రెండ్ లైన్ అయితే ఈ విధంగా వేసాం ఈ విధంగా వేసాం 5 మినిట్స్లోకి వస్తే మనకి ఈ విధంగా ఇదైతే మంచి ఆపర్చునిటీ అయితే కాదు ఈ లెవెల్స్ దగ్గర అయితే ఇక్కడ అయితే ఒక ఆపర్చునిటీ ఉంది ఈ లెవెల్స్ దగ్గర ఆల్రెడీ అంత బ్రేక్ ఇచ్చింది రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనం అంత తీసుకోము ఒక పొజిషన్ ఉన్నా కూడా ఓకేనా తర్వాత మనకి 15 నిమిషాలు ఏం జరిగిందో అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్ 15 నిమిషాల్లోకి వస్తే 15 నిమిషాలు ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్ రూపంలో మార్కెట్ అనేది ఫైట్ చేసుకుంటుంది తర్వాత చిన్న ఏబీసీ పైది ఏగా తీసుకుంటాం వీళ్ళు కింద లో బీగా తీసుకుంటాం గ్రీన్ని సిగా తీసుకుని ఈ లో బ్రేక్ అయితే మనం సెల్ చేసింటే మంచి ప్రాఫిట్ చేసి ఇచ్చేవి ఇక్కడ ఫస్ట్ టైం సెకండ్ టైం ఇది థర్డ్ టైం కూడా తీసుకోవచ్చు 15 నిమిషాలు కానీ మంచి బ్రేక్ అయితే ఏబీసీ ప్యాటర్న్ అయితే మనకి సెల్లింగ్ ఇచ్చింది అది కూడా 1:2 అయితే ఇచ్చింది దాదాపు 1:2 1:3 మనకు మార్కెట్లోనూ పేషెన్స్ ఉండాలి మార్కెట్ మార్నింగ్ పేషెన్స్ మంచి ఆపర్చునిటీ బయింగ్ ఆపర్చునిటీ చూపిస్తుంది దాదాపు 10 o'clock తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి ఆపర్చునిటీ 12 o'clock నుంచి 1 o'clock మధ్యలో మనకి ఆపర్చునిటీ దొరికే అవకాశం మార్కెట్ ట్రెండింగ్ ఉన్నాడో మాత్రమే మనకి 10 o'clock నుంచి 12 o'clock మధ్యలో ఆపర్చునిటీ దొరికే అవకాశం అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ విధంగా ఉంది తర్వాత నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్ నిఫ్టీ అయితే 15 నిమిషాల్లో పెడతాం నిఫ్టీ కూడా 15 నిమిషాల్లో అయితే ఏబీసీ ప్యాటర్న్ బ్రేక్ అయితే ఇచ్చింది మీకు పైది ఏగా తీసుకుంటాం ఈ కింద లో గ్రీన్ని బీగా తీసుకుంటాం ఇది సిగా తీసుకుంటాం ఈ లో బ్రేక్ అయితే మనం సెల్ చేయగా మంచి ప్రాఫిట్స్ అయితే దీంట్లో నిఫ్టీలో కూడా మనకి ఇచ్చాయి ఈ లెవెల్స్ దాదాపు మంచి లెవెల్స్ అయితే ఇచ్చాయి దాదాపు మనకు 20 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ ఉంది దాదాపు 60 to 80 పాయింట్స్ అయితే నిఫ్టీలో అయితే రావడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఒక రేంజ్లో ఫ్లాగ్ రూపంలో మార్కెట్ అనేది ఫైట్ చేసుకుంటూ ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది ఇది మంచి సపోర్ట్ లెవెల్గా తీసుకోవచ్చు నెక్స్ట్ టైం మనకి 15,880 అనేది అప్ సైడ్ బ్రేక్ అయితే మనకి మంచి లెవెల్గా సపోర్ట్ అనేది మనం కన్సిడర్ చేయొచ్చు తర్వాత కోటక్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఏ విధంగా ట్రేడ్ అయితే తీసుకున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఓపెనింగ్ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది తర్వాత మార్కెట్ను ఒక ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది ఒక 2 రూపీస్ 3 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆల్మోస్ట్ మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఒక సైడ్ వేసిన అడగడం జరిగింది 5 మినిట్స్లోకి వస్తే మనకి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత 1:1 అయితే ఇవ్వడం అయితే జరిగింది తర్వాత మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఫ్లాగ్ బ్రేక్ ఇచ్చింది తర్వాత మార్కెట్ సైడ్ వేసిన అడగైతే జరిగింది ఓకే ఫ్రెండ్స్ తర్వాత కోటక్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఈరోజు మాత్రం చాలా నెగిటివ్గా ఉంది మార్కెట్ అయితే సస్టైన్ అయితే కావడం అయితే ఒక మంచి ఫ్లాగ్ బ్రేక్ డౌన్ సైడ్ అయితే డౌన్ సైడ్ ఫ్లాగ్ బ్రేక్ ఆల్మోస్ట్ ఈరోజు అంతా సైడ్ వేసిన మంచి బయింగ్ ఆపర్చునిటీ అయితే కోటక్ బ్యాంక్లో అయితే దొరకలేదు
దాదాపు 2% అని మంచి లెవెల్ స్ట్రాంగ్ లెవెల్ అయినా కూడా మార్కెట్ బ్రేక్ అయిందంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం లైవ్లోకి వెళ్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం ఏ విధంగా పొజిషన్ తీసుకున్నదో అనాలిసిస్ అయితే చేయగలం. నిన్న అనాలిసిస్కి ఈరోజు అనాలిసిస్కి ఏమైనా చేంజ్ ఉందా అని మనం మార్కెట్లో ఏ విధంగా బిహేవియర్ చేస్తామన్నది మనం అనాలిసిస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మార్కెట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. మార్కెట్ ఆపర్చునిటీ దొరకలేదని ఏ చెక్తే మన బయింగ్ సైడ్ ఉన్నాడు సెల్లింగ్ సైడ్ అయితే వెళ్ళకూడదు. దానివల్ల మనకు చాలా అనర్థాలు జరగడం అయితే జరుగుతుంది. మనం బయింగ్ సైడ్ ఉన్న మాత్రం బయింగ్ సైడ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి, సెల్లింగ్ సైడ్ ఉన్న మాత్రం సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. తర్వాత మనం మార్కెట్లోకి వచ్చిన తర్వాత డిసిషన్ చేంజ్ చేసుకోవడం వల్ల మనకి చాలా నష్టపోవడం జరుగుతుంది. ఓకేనా, మన మైండ్ సెట్ అనేది క్లియర్గా ఉండాలి. వన్ సైడ్ డైరెక్షన్ మాత్రం ఉండేటట్లు చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనకి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మనం ట్రేడింగ్ అయితే చేయకూడదు, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా మన వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు పని చేస్తూ ట్రేడింగ్ చేద్దాం అనేది తప్పు ఫ్రెండ్స్. మార్కెట్ అనేది ఎలా బిహేవియర్ చేస్తూ మనం అనాలిసిస్ చేయలేము. తర్వాత స్టాప్ లాస్ అండ్ టార్గెట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. అవి కూడా మనకి ముఖ్య మెయిన్ స్టాప్ లాస్. టార్గెట్ పెట్టుకోకపోయినా పర్వాలేదు, స్టాప్ లాస్ పెట్టుకోవడం వల్ల మన లాస్ని లిమిట్లో పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.